కాపరి స్వరము అను ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షించుచున్న మీ అందరికీ నన్ను ప్రోత్సహిస్తూ ఉన్న తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము గజ్జలకొండ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా గొప్ప ప్రభువ, ఈ రీతిగా నీ ప్రియబిడ్డల ముందు నిలువబడి జీవం కలిగిన నీ వాక్కులను పంచుకునే అవకాశమును నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యానుసారమైన జీవితాలు మాకు అనుగ్రహించండి. వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి. ఇక్కడ నిలువబడిన నేను అల్పుడను, అయోగ్యుడను, అపాత్రుడను, నన్ను విలువైన నీ సిలువు చాటున మరుగుపరిచి నా నోట మీ మాటలను ఉంచి నా నోటి మాటలను, ఈ వాక్యం వినుచు ఉన్న ప్రతి ఒక్కరి హృదయ ధ్యానములను మీ దృష్టికి అంగీకారములగునట్లుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో ధ్యానం చేయాలని సిద్ధపరిచిన అంశము పాత్రలు, బైబిల్లోని పాత్రలు, కప్స్ ఆఫ్ ది బైబుల్. బైబిల్ గ్రంథంలో కొన్ని రకాల పాత్రలు మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క ఆధ్యాత్మిక సత్యమును మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆ పాత్రలు ఏమిటో, అవి మనకు బోధించే సత్యములు ఏమిటో ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది శ్రమల పాత్ర, ద కప్ ఆఫ్ సఫరింగ్, శ్రమల పాత్ర. లూకా స్వార్త 22:42 చూద్దాం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అలాగే యోహాను సువార్త 18:11 చూస్తే, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అని. ఈ శ్రమల పాత్ర మనకు ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, గెచ్చేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థన చేయుచు ఉన్నప్పుడు ఈ శ్రమల పాత్ర మనకు కనిపిస్తూ ఉంది. యెరూషలేము ప్రాకారము బయట కొద్ది దూరంలో ఒలివుల కొండ దిగువన గెచ్చేమనే తోట ఉంది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ గెచ్చేమనే తోటలో ప్రార్థన చేయించు ఉండగా ఆయన ముందు భయానకమైన, క్రూరమైన అనుభవాలను సూచించే ఈ గిన్నె ఒకటి ఉన్నది. ఏమిటి ఈ గిన్నె అంటే, మానవుని యొక్క పాపమునకు వ్యతిరేకంగా సెలరేగే దేవుని ఆగ్రహము అనే గిన్నె ఇది. మానవుని పాపానికి దేవునిలో వ్యతిరేకమైన కోపం, ఆ కోపాన్ని సూచించే గిన్నె యేసుక్రీస్తు ప్రభువు వారి ముందుంది. ఈ గిన్నెలోనిది ఆయన త్రాగబోవచ్చు ఉన్నాడు. ఆయన పరమును విడిచి భూమి మీదకి వచ్చింది, దివిని విడిచి భూమికి వచ్చింది, అందుకే అని ఆయన ఎన్నో మార్లు తన బోధన ద్వారా మనకు తెలియజేశాడు. ఆ గిన్నె ఆయన ముందుంది, ఆ శ్రమ ఆయన ముందున్నది, ఆయన శ్రమ పడటానికి కాలం సమీపించింది, ఆ క్షణం దగ్గరకు వచ్చింది. వికృతముగా, భీకరంగా అనిపిస్తూ ఉన్న ఈ గిన్నెలోనిది దేవుని చిత్తమైతే తొలగించమని యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థించాడు. అయితే దేవుడు తన ఉద్దేశ్యమును నెరవేర్చుకోవటానికి వేరొక మార్గమును చూపలేదు కనుక ఆ గిన్నెలోనిది తప్పక త్రాగవలసి వచ్చింది. ఆ గిన్నె తొలగిపోవటం అసాధ్యం గనుక తన ఆత్మ ఆవేదనలో ఉన్నప్పుడు, తన యొక్క ప్రాణం ఆ శ్రమల గిన్నెను చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని సంకల్పాన్ని అంగీకరించాడు.
ఎందుకంటే దేవుని మార్గము, దేవుని సంకల్పము ఎప్పుడు అతి శ్రేష్టమైనవి. దేవుని సంకల్పాన్ని అంగీకరించడం వల్ల కొద్ది కాలం బాధ, కష్టం, వేదన, నష్టము వాటిల్లినప్పటికీ విధేయతతో అంగీకరించిన వారు ధన్యులు గనుక. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ శ్రమల పాత్రను స్వీకరించాడు. ఈ పాత్ర కరుణామయుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు స్వీకరించిన దయగలిగిన పాత్ర. ఇది నీ కోసం, నా కోసం, మనందరి కోసం అనే సత్యాన్ని మనం గుర్తెరిగి మన కొరకు అట్టి శ్రమల పాత్రను స్వీకరించి శ్రమల ద్వారా తన ప్రాణాన్ని అర్పించి బలి పశువుగా మారి తనను తాను అర్పించుకొని మరణించిన క్రీస్తు ప్రభులు వారిని మనం రక్షకుడిగా అంగీకరించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మొట్టమొదటిది శ్రమల పాత్ర. యేసుక్రీస్తు ప్రభులు వారు మనందరి కొరకు స్వీకరించిన పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. రెండవది రక్షణ పాత్ర, ద కప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పాత్ర. కీర్తనల గ్రంథములో నుండి కీర్తన 116వ కీర్తన 13వ వచనాన్ని మనం చూస్తే, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఈ కీర్తనలో దేవుడు కీర్తనకారుని ప్రార్థన ఆలకించాడు, విడుదల కలిగించాడు. అందుకని ఈ కీర్తనకారుడు దేవుడు నా పట్ల చూపిన అనుగ్రహమంతటికి బదులుగా నేనేమి ఇవ్వగలను అని ప్రశ్నించుకున్నాడు. అందుకు 5 రకాల తీర్మానాలు చేసుకున్నాడు. ఏమిటి 5 రకాల తీర్మానాలు? ఈ కీర్తనలో ఉన్న తీర్మానాలు అని అంటే, 2వ వచనంలో బ్రతికినంత కాలం ప్రార్థనాపరుడుగానే ఉండాలి, ఇది మొదటి తీర్మానం. 2వది దేవుని సన్నిధిలో నడుచుకోవాలి, 9వ వచనంలో కనిపిస్తుంది. అలాగే 13వ వచనంలో రక్షణ పాత్రను చేత పట్టుకోవాలి. 14వ వచనంలో దేవునికి చేసిన మొక్కుబడి బహిరంగంగా తీర్చుకోవాలి. 5వ తీర్మానం 17వ వచనంలో కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. ఇక్కడ కీర్తనకారుడు దేవుడు తన పట్ల చూపిన అనుగ్రహం అంతటికి బదులుగా ఆయన చేసుకున్న తీర్మానాలు 5. 1, ప్రార్థనాపరుడుగా ఉండాలి, దేవుని సన్నిధిలో నడుచుకోవాలి, రక్షణ పాత్రను చేత పట్టుకోవాలి, మొక్కుబడులు బహిరంగంగా తీర్చుకోవాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి. దేవుని ప్రేమించే వారు ఎవరైనా సరే ఈ 5 రకాల తీర్మానాలు ఖచ్చితంగా చేసుకుంటారు, 5 రకాల కార్యాలను తమ జీవితంలో తప్పకుండా చేస్తారు. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు అనటానికి నిదర్శనమే ఆయన చేసుకున్న ఈ 5 తీర్మానాలు. ఆయన దేవుణ్ణి ప్రేమించడం గల కారణాలు కూడా మనం చూస్తే ఇదే కీర్తనలో, దేవుడు నా విన్నపాలను ఆలకించాడు, దేవుడు నా మొరకు చెవియొగ్గాడు, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను తప్పించాడు, దేవుడు నా కట్లు విప్పాడు అని అంటూ ఇలా ఆయన చేసిన మేళ్ళు, ఆయన నా పట్ల జరిగించిన ఉపకారములు, ఆయన నా మీద కురిపించిన ప్రేమానురాగాలు చాలా గొప్పవి అని అంటూ ఈ 5 రకాల తీర్మానాన్ని చేసుకున్నాడు. అలా దావీదు చేసుకున్న తీర్మానాల్లో 3వ తీర్మానం రక్షణ పాత్రను చేతపుచ్చుకోవటం, రక్షింపబడిన వానిగా జీవించటం, రక్షింపబడిన వానిగా ప్రార్థించటం, రక్షింపబడిన వానిగా దేవుని మార్గంలో నడుచుకోవటం ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి తమ జీవితంలో చేయవలసిన ఉత్తమమైన కార్యమైనది. దేవుని మంచితనానికి ప్రతిగా మనం దేవునికి ఇవ్వగలిగినది ఏదీ లేదు, కానీ మనం రక్షణ పొందటం దేవునికి బహు ఇష్టమైన కార్యం. మనం రక్షణ పొందటం ఆయనకెంతో ఆనందకరమైన విషయం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు తాను బోధించే సమయంలో ఒక్క పాపి మారు మనసు విషయమై పరలోకమందు కలుగు సంతోషాన్ని గురించి వివరిస్తూ, ఒక్క పాపి భూమి మీద మారు మనసు పొందితే పరలోకంలో దేవునికి దేవదూతలకు మహా ఆనందమని పండగని ఆయన తెలియజేశాడు. కాబట్టి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని రక్షణ పాత్రతో దేవుణ్ణి దావీదు భక్తుడు తన జీవితకాలమంతా వెంబడించాడు. కాబట్టి విరిగి నలిగిన బలి యాగములుగా మన హృదయాలను అర్పించి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నిత్యము మనం కూడా ఆయన వెంబడిస్తాం, అటువంటి తీర్మానం చేసుకుందాం. 3వ పాత్ర పొంగి పొరలు పాత్ర, ద కప్ ఆఫ్ ఓవర్ఫ్లోయింగ్, పొంగి పొరలు పాత్ర. కీర్తన 23వ కీర్తన 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదవు, నూనెతో నా తల అంటియున్నావు,
నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ కీర్తనలో కీర్తనకారుడు దేవుని గురించి మాట్లాడుతూ, దేవుడు తన ప్రజలకు మంచి కాపరి, ఆయన వెల ఇచ్చి కొనుక్కున్న స్వాధ్యతమే ఈ ప్రజలు. అందుకే ఆయన కొదువు లేకుండా తాను కొనుక్కొని తాను ఏర్పరచుకొని తన ప్రాణాన్ని అర్పించి విలువ పెట్టి కొన్న ప్రజలకు కొదువు లేకుండా అన్నీ ఇస్తాడు. ఆయనను అనుసరించి ఆయనలో నమ్మకం ఉంచిన వారికి అవసరమైనవన్నీ దేవుడు తప్పక దయచేస్తాడు. మన శారీరక అవసరాలు ఏమిటో, మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన వాటన్నిటిని కూడా దేవుడు ఎల్లప్పుడూ దయచేస్తాడు. అందుకే ఆయన వాగ్దానం, మీరు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగల శక్తిమంతుణ్ణి అని ఆయన మనకు ఒక వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన మన మంచి కాపరి, మంచి మంచి పదార్థములతో మన కొరకు విందు సిద్ధం చేసే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు, గొప్ప కాపరి మనకుండటం నిజంగా మనకెంతో ఆశీర్వాదకరం. ఇక్కడ మనం గమనిస్తే వినయం గల కాపరి మాదిరిగా ఆయన మనకు భోజనం వడ్డించి పవిత్రాత్మ అనే ఆనంద తైలంతో, పవిత్ర తైలంతో మన తలలను అభిషేకిస్తున్నాడు. ఇదే కీర్తనకారుడు అంటూ, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఈ విధంగా మనకు చాలినంత కంటే ఎక్కువ అన్ని విషయాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇలాంటి కాపరి మనకు తోడయ్యుంటే సంపూర్ణమైన మేలులు మనకు కలుగుతాయి. ఈ కాపరి మనకు ముందుండి నడిపిస్తాడు. ఆయన అడుగు జాడల్లో నడుచుట ద్వారా సమస్తమును సకలమును మనం ఆయన నుండి పొందగలుగుతాం. మన జీవిత యాత్రలో మనకు తోడుగా దేవుడు ఉండుట, అలాగే ఆయన ఉండుట వలన అతి శ్రేష్టమైనవి మనం పొందగలుగుట మన భాగ్యమని మనం ఎన్నటికీ మర్చిపోరాదు. అందుకే ఒక భక్తుడు కుమ్మరి ఓ కుమ్మరి అనే పాట రాస్తూ ఆ పాటలో, పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా అని అంటూ, తన జీవితం, తన కుటుంబం, తన ఆధ్యాత్మిక జీవితం పొంగి పొరలే విధంగా ఉంచమని దేవుణ్ణి అడుగుచున్నాడు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు నీకు నాకు కాపరిగా ఉంటే మన జీవితాలు ఎల్లప్పుడు కూడా ఉప్పొంగుతాయని, పొంగి పొరలే ఆశీర్వాదాలు ఆయన మనకు దయచేస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నాలుగోది ఉగ్రత పాత్ర, ద కప్ ఆఫ్ రాత్, ఉగ్రత పాత్ర. 75వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్ష రసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఈ 78వ కీర్తన రచయిత ఎవరంటే ఆసాపు. ఈ ఆసాపు ఈ కీర్తనలో దేవుడు దుర్మార్గులకు తీర్పు చేయాలని ప్రార్థించాడు. మనిషి క్రూరమైన మోసకరమైన కుతంత్రాల ద్వారా, తనకున్న మానవ బలము ద్వారా తమను తాను హెచ్చించుకొని, అలా తామును హెచ్చించినది దేవుడే అని వ్యర్థంగా అనుకుంటూ ఉన్నారు. అలాంటి వారి కొరకు, అలా అనుకునే వారి కొరకు, అలా తమ బలాన్ని బట్టి ధనాన్ని బట్టి గర్వపడే వారి కొరకు దేవుని చేతిలో ఒక పాత్ర ఉంది, అది ఉగ్రత పాత్ర అని ఈ కీర్తనకారుడైన ఆసాపు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పాతకాలంలో, పురాతన కాలంలో కూడా నేరస్తులను వధించబోయే ముందు వారికి మత్తెక్కించే పదార్థం కలిపిన ద్రాక్ష రసము వారి చేతిలో ఉంచేవారు. ఆ చేతిలో ఉన్న ద్రాక్ష రసాన్ని వారికి త్రాగనిచ్చి ఆ తదుపరి వారిని వధించేవారు. అలాగే దుర్మార్గులు పెరగకుండా దేవుడు కూడా ఆయన చేతిలో ఉన్న ఉగ్రత పాత్ర ద్వారా తీర్పు చేయనై ఉన్నాడు అని ఆసాపు తన కీర్తనలో తెలియజేస్తున్నాడు. దుర్మార్గులు పెరగటం కూడా మరి ఏదో ఒకనాడు ఉగ్రతకు గురవటానికే, ఉగ్రత పాలవటానికే అని ఈయన మనకు తెలియజేస్తున్నాడు. మరి ఇలాంటి ఉగ్రత మరి త్వరలో రానయ్యింది. ఆయన రాకడ సమయంలో, ఉగ్రత దినాల్లో మనం ఉన్నాం. మరి ఇలాంటి సమయంలో నిన్ను నన్ను ఉగ్రత నుండి తప్పించే ధనము కానీ, బలము కానీ, అధికారం కానీ మరి ఏదీ లేదు. ఆ రోజు ఏ నాదుడు, ఏ మానవుడు, ఏ శక్తి కూడా దేవుని ఉగ్రత నుండి మనలను తప్పించలేదు. కాబట్టి మరి యేసయ్య ఉగ్రత రోజు మనల్ని తప్పించగలిగిన వాడు, ఉగ్రత నుండి విడిపించగలిగిన వాడు, ఉగ్రత పాలు కాకుండా మనల్ని విమోచించగలిగిన వాడు, ఉగ్రతలో నుండి తప్పించి పరలోక పట్టణంలో చేర్చగలిగిన వాడు మన దేవుడు. అలాంటి దేవుని మార్గంలో నడిచి ఇలాంటి ఉగ్రత నుండి మీరు తప్పించబడాలని
కాపరిగా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన చేతిలో ఉగ్రత పాత్ర ఉన్నది. ఈ పాత్ర మన మీద కుమ్మరించబడకముందే మనల్ని మనం మార్చుకుందాం, మన జీవితాలను మార్పు చేసుకుందాం. ఐదోది దయ్యముల పాత్ర, ద కప్ ఆఫ్ డెవిల్స్, దయ్యముల పాత్ర. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొంద నేరరు. ఇక్కడ పౌలు భక్తుడు రెండు ఉదాహరణలను చెప్పుచున్నాడు. ఒకటి ప్రభు పాత్ర, రెండవది దయ్యముల పాత్ర. ప్రభు పాత్రలో పాలు పుచ్చుకోవటం అంటే క్రీస్తు చేసిన అర్పణను స్వీకరించటం, దేవునితో దేవుని పిల్లలతో సహవాసం చేయటం. అలాగే రెండవది దయ్యముల పాత్ర. దయ్యముల పాత్రలో పాలు పొందటం అంటే విగ్రహాల సమస్యలో లేదా విగ్రహాలున్న గుడిలో విందుకు కూర్చోవటం అనేది పౌలు యొక్క ఉద్దేశం. అబద్ధ పూజా వ్యవస్థలో పాలు పుచ్చుకోవటం అంటే పిచాచాలతో మనం వంతు పుచ్చుకోవటమే అని పౌలు దీన్ని ఖండిస్తూ ఉన్నాడు. ఆ విగ్రహాల వెనక శక్తులు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి. వాటికి అర్పించిన ఆహారం తినటం అంటే వాటి వెనుకున్న దయ్యాలతో మనం సహవాసం చేయటమే అవుతుంది. అందుకే ప్రభుకు చెందిన ప్రభురాత్రి భోజనం ఇక్కడ పెట్టుకొని అక్కడ గుడిలో విగ్రహాలకు అర్పించిన వాటిని భుజిస్తూ ఉండటము ద్వారా దయ్యముల పాత్రలోనూ ప్రభు పాత్రలోనూ చేయి వేయకూడదు, అలా రెండింటిలోనూ మీరు పాలు పంచుకోకూడదు అని పౌలు భక్తుడు ఇక్కడ ఖండిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభుకు చెందిన బల్ల ప్రభు రాత్రి భోజనం. ఇక్కడ గమనిస్తే ఆయన విందు చేసే యజమాని దేవుడు, విశ్వాసులు ఆ ఇందు ఆరగించే అతిథులు. కనుక దేవుడు మరి యజమానిగా ఉండి నీకన్నీ సమకూరుస్తూ ఉన్నప్పుడు ప్రభురాత్రి భోజనంలో ఆయన శరీరము ఆయన రక్తాన్ని సూచించే వాటిని నువ్వు భుజిస్తూ వాటిని భుజించే అతిథిగా ఆయన నివాసంలో నీవు ఉంటూ నీవు రెండో రకమైన దయ్యముల పాత్రలో చేయి వేయుట విశ్వాసిగా నీకు తగదని పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ రెండింటిని కలపటం విశ్వాసులకు అసాధ్యం. అలాగే దేవుడు నిషేధించిన దాన్ని మనం చేయకూడదు. ఎందుకంటే దేవుడు నిషేధించిన దాన్ని చేయగలిగినంత బలవంతులము మనము కాము. ఆయన కంటే బలవంతులమని అనుకోవటం మన పొరపాటు, మన అవివేకం. ఒకవేళ ఇలా లోకంలోనూ దేవునిలోనూ ఉంటే దేవునికి కోపాన్ని రేపిన వారం అవుతాం. తదుపరి రాకడలో ఆయన ముందు నిలబడలేక నరకానికి పాత్రులమవుతాం. అందుకే పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, మీరు దయ్యముల పాత్రలో చేయవేయవద్దని. కాబట్టి ఐదవది దయ్యముల పాత్ర, ఆరోది సహవాసపు పాత్ర, ద కప్ ఆఫ్ కమ్యూనియన్, సహవాసపు పాత్ర. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 11:25, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ రోజుల్లో కొన్ని సంఘాల్లో ప్రభురాత్రి భోజనం సందర్భంగా అందరూ కలిసి భోజనం చేసే ఆచారం ఉండేది. ఆచారం ద్వారా ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమను కనపరుచుకునేవారు. అందుకే ఇలా కలిసి సహవాసం చేసే విందును ప్రేమ విందు అని పిలిచేవారు. నేటికి కొన్ని సంఘాలు దీన్ని ఆచరిస్తూనే ఉన్నాయి. ప్రభురాత్రి భోజనం సందర్భంగా అందరూ కలిసి భోజనం చేస్తూ ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమను పంచుకొనుచు ప్రేమ విందును ఆరగిస్తూ ప్రభు వల్ల సహవాసంలో చేయి వేయటం మనం చూస్తూ ఉన్నాం. అయితే కొరింథులో ఉన్న క్రైస్తవులలో ఒకరిని గురించి ఒకరు ప్రేమతో ఆలోచన లేదు, ప్రేమతో ఆలోచించటం మానివేశారు. తమ గురించి, తమ వర్గ వైషమ్యాల గురించి వారు ఆలోచించుకోవటం మొదలుపెట్టారు. సంఘములో వారి ప్రవర్తన సంఘాన్ని ఇతరులు చిన్నచూపు చూసేదిగా ఉంది. వారి ప్రవర్తన సంఘాన్ని ఇతరుల మధ్య చిన్నచూపు కించిపరిచే విధమైన ప్రవర్తన వారిలో ఉంది. అలాంటి సమయంలో
ప్రభోజన సహవాసం అంటే ఏందో, దానికి ఉన్న విలువ ఏమిటో, ఈ సహవాసంలో చేయి వేసే విశ్వాసి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు ఆయన తెలియజేసేది ఏమిటంటే, ప్రభురాత్రి భోజనం అనేది క్రీస్తుతో సహవాసం, అలాగే ఒకరితో ఒకరు ఐక్యం కావటం అయి ఉంది. దీన్ని మరచిపోయి ఎవరికి వారు వర్గ వైషమ్యాలతో, కొట్లాట్లతో, గొడవలతో, విభేదాలతో, మత్సరములతో, ఒకరి పట్ల ఒకరు అసూయ ద్వేషాలతో సహవాసంలో, ప్రభు బల సహవాసములో చేయవేయకూడదని పౌలు ఇక్కడ గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభురాత్రి భోజన సమయంలో మనం దేవుని వైపుకు చూడాలి, అలాగే ఇతరుల వైపు మనం చూడాలి, మన గతంలోనికి మనం చూసుకోవాలి, మన ఆలోచనలంతా మన పైన క్రీస్తు మీద ఉంచాలి. ఎందుకంటే ఆయన మరణించటం ద్వారా, ఆయన మన కోసం బలియాగం అవుట ద్వారానే ఈ సహవాసపు పాత్ర అనేది మనకు అందించబడింది. కాబట్టి ఈ సహవాస పాత్ర అనేది క్రీస్తు తండ్రి సహవాసాన్ని, దేవదూతల సహవాసాన్ని, పరలోకం సహవాసాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మనతో సహవాసం చేయటానికి తన విలువైన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని కార్చాడు, చివరి రక్త బిందు వరకు ఆయన కార్చి మనల్ని విలువ పెట్టుకున్నాడు. ఈ పాత్రలో చేయి వేసే ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానము గురించి, ఆయన రాకడి గురించి ఇతరులకు ప్రకటించాలి, సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటూ ఉంటే మనము ఆ పాత్రలో చేయి వేస్తూ కూడా ఆయన నామానికి దూషణ కలిగిస్తున్నామే తప్ప ఆయనకు సాక్షులుగా నిలవలేకపోతూ ఉన్నాం. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు మనకు తెలియజేస్తూ ఈ సహవాసు పాత్ర ఆయన మన కొరకు చేసిన గొప్ప బలియాగం. ఆయన మన కొరకు ఏం చేశాడో దాన్ని తలపోసుకుంటూ, దాన్ని నెమరు వేసుకుంటూ, ఇతరులకు దాని గురించి ప్రకటిస్తూ ముందుకు కొనసాగమని ఇక్కడ ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు మరి బైబిల్లో మనకు కనిపించే కొన్ని పాత్రలు, ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క ఆధ్యాత్మిక సత్యమును మనకు తెలియజేస్తూ ఉన్న సత్యాన్ని మీరు విన్నారు. ఒకటి శ్రమల పాత్ర, ఇది నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు స్వచ్ఛందంగా స్వీకరించిన పాత్ర, శ్రమల పాత్ర. రెండోది రక్షణ పాత్ర, ఇది దావీదు భక్తుడు తాను చేసుకున్న తీర్మానాల్లో మూడవ తీర్మానం. ఈ రక్షణ పాత్రను రక్షింపబడిన వాడుగా మరి ఆ రక్షణ పాత్రను చేత పట్టుకొని దేవుని నామంలో ప్రార్థన చేస్తూ ఆయన అనుసరిస్తూ ఉన్నాడు. మూడోది పొంగిపొరలే పాత్ర, మరి దేవుడు మనకు వడ్డించే యజమానిగా ఉండి మన జీవితాన్ని పొంగ పొరలేలా దీవిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనం అనుసరించాలి. నాలుగోది ఉగ్రత పాత్ర, ఎప్పుడైతే దేవుని కంటే హెచ్చించుకుంటూ దేవుణ్ణి విస్మరిస్తూ దేవుణ్ణి వ్యతిరేకిస్తూ అవిధేయంతో పాపంతో జీవిస్తామో వారి కొరకు ఉగ్రత పాత్ర ఉంది. ఆ పాత్ర మన మీద కుమ్మరించబడకముందే, ఆ ఉగ్రతలోనికి మనం చేరకముందే ఈ క్షణంలోనే ఆయన యందు నమ్మకం ఉంచుదాం, విశ్వాసం ఉంచుదాం, మారు మనసు పొందుదాం, బాప్తీసం స్వీకరిద్దాం, ఆయన కొరకు జీవిద్దాం, ఈ ఉగ్రత పాత్ర నుండి తప్పించబడదాం. ఐదోది దయముల పాత్ర, దేవుని బిడలమని చెప్పుకుంటూ దేవునికి ఇష్టమైన వాటిలో చేయి వేస్తూ ఈ లోక సంబంధమైన విగ్రహాలకు ఆరగించిన వాటిని లేదా విగ్రహాలకు అర్పించిన వాటిని ఆరగించకుండా మనల్ని మనం పవిత్రంగా ఉంచుకుందాం. ఆరోది సహవాస పాత్ర, ఎప్పుడు కూడా ప్రభు బలలో మరి మనం పాలు పంచుకుంటూ ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన రాకడను గురించి ఇతరులకు ప్రకటన చేద్దాం, ఆయన కొరకైన సజీవ సాక్షులుగా నిలువబడదాం. అలా నిలువబడటానికి మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవ, జీవగ్రంథములో ఉన్న కొన్ని పాత్రల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి, మా బ్రతుకులను సరిదిద్దుకోవటానికి, నీ వైపు చూడటానికి, నీ మార్గంలో ప్రయాణించటానికి, మేము రక్షణ పొందటానికి, ఉగ్రత నుండి తప్పించబడటానికి, నిత్య రాజ్యంలో మీతో సహవాసం చేయటానికి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలను సరిచేసుకొని మీ వైపు చూస్తూ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మీ నామమున ప్రార్థన చేస్తూ మీ యొక్క సహవాసంలో చేయి వేస్తూ ఉగ్రత నుండి తప్పించబడి పొంగి పొరలే జీవితంతో మిమ్మల్ని అనుసరించే భాగ్యాన్ని దయచేయమని, ఈ వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించమని, సంఘమును ఆశీర్వదించమని, సమస్తము నీకే మహిమ కలుగునట్లుగా మమ్మల్ని హెచ్చించమని
మా ప్రాణాత్మ దేహం మీ చేతులకు సమర్పించుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య అతి పవిత్రమైన నామంలో అతి వినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము సకల దీవెనలు. ఈరోజు దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఆయన బిడకు ఇప్పుడు ఎల్లప్పుడు రాకడ వచ్చు పర్యంతము సదాకాలము తోడైండి, నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలు. ప్రభు కృప మీకు తోడైండునుగాక.